ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. తెలంగాణ విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నవంబర్ 6వ తేదీ నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. వేసవి కాలం కాదు, అలాంటప్పుడు హాఫ్ డే స్కూల్స్ ఎందుకు పెడుతున్నారనే అనుమానం రావచ్చు కదా మీకు. దాని వెనుక ఓ కారణమే ఉంది. ఈ నెల 6 నుంచి తెలంగాణలో కులగణన మొదలు కానుంది. సమగ్ర కులగణన కోసం 36,559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లతో పాటు 3,414 ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లను నియమించింది సర్కార్. అలాగే మరో 8,000 మంది ఇతర సిబ్బందిని కూడా ఈ ప్రక్రియలో భాగం చేసింది. దీంతో సర్వే పూర్తయ్యే వరకు ప్రైమరీ స్కూళ్లు ఒక్క పూటే నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు టీచర్లు స్కూళ్లలో పనిచేయాలి. అనంతరం కులగణన కోసం ఇంటింటికి వెళ్లాలి. ప్రతి 150 ఇళ్లకు ఒక పర్యవేక్షణ అధికారితో పాటు కులగణన అధికారులను సర్కార్ నియమించింది. 50 ప్రశ్నల ద్వారా డేటాను అధికారులు సేకరించనున్నారు. దీనికోసం వారికి ప్రత్యేకంగా కిట్లను కూడా అందజేశారు. ఈ నెల 13వ తేదీ వరకు కులగణన మీద ప్రజాసేకరణ ఉంటుందని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు.